బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేస్ కు కోర్టులో ఊరట లభించింది ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లేందుకు ఢిల్లీలోని పాట్యాల హౌస్ కోర్టు అనుమతి ఇచ్చింది ఈ మేరకు బెయిల్ చరిత్రలను న్యాయస్థానం సవరించింది రెండు వందల కోట్ల మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్ నుంచి జాక్వెలిన్ ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు వార్తలు రాగా ఈడీ దర్యాప్తు చేపట్టింది జాక్వెలిన్ నిందితురాలుగా పేర్కొంటూ ఈడీ కోర్టులో అనుబంధ షీట్ దాఖలు చేసింది ఈ కేసులో గత ఏడాది కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయగా ప్రస్తుతం వాటిని సవరించింది నిందితురాలు ఇప్పటి వరకు ఐదు సందర్భాల్లో ముందస్తు అనుమతి తీసుకుని విదేశాలకు వెళ్లారని ఎక్కడా బెయిల్ నిబంధనలను దుర్వినియోగం చేయలేదని కోర్టు అభిప్రాయం పడింది అలాగే ఒక నటిగా ఆమె అవకాశాలు కోల్పోవడానికి ఈ షరతులు దారితీయొచ్చని పేర్కొంది